వెల్కమ్ టు శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది అయితే భారత్ పే లో లోన్ తీసుకుంటారు, అండ్ కొంతమందికి లోన్ ఎలిజిబుల్ అయితే కొంతమందికి అయితే ఎలిజిబుల్ కాదు. వారి యొక్క క్రెడిట్ స్కోర్ బట్టి అయితే మనకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అంటే, మనం ఎలిజిబుల్ కాకపోతే మనము లాగౌట్ చేయాలని చెప్పి, అంటే మనము అన్ని ఓటీపీలు అన్ని చేసిన తర్వాత లాగౌట్ చేయకపోతే ఏదైనా కొంచెం ప్రాబ్లం అనుకుని మనం లాగౌట్ చేస్తాం భారత్ పేలో. చాలా అక్కడ మనకు ఆప్షన్ లేదు లాగౌట్ చేయడానికి. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మనం భారత్ పేలో లాగౌట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మొబైల్ ఉన్న భారత్ పేన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తాయి కదా, కొంచెం తిరిగినట్టు స్లోగానే ఉన్నది మన దగ్గర. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరామ్ లాన్స్ అని చెప్పింది కదా, లెఫ్ట్ సైడ్లో శ్రీరామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెట్టింగ్ పైన మూడు ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకు మళ్ళీ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మిస్ అని చెప్పింది కదా ఎంఐఎస్సి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు లాగౌట్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పింది. ఇక్కడ లాగౌట్ పైన క్లిక్ చేద్దాం. లాగౌట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే లాగౌట్ అయిపోయింది. చూడండి, లాగౌట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ లాగౌట్ అయిపోయింది. ఇలా మనము మన యొక్క భారత్ పేలో లాగౌట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఎంత చిన్నది, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.